నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేష్టలతో సొంత వాళ్లకు తిప్పలు తప్పడం లేదు. చివరికి చేజేతులా తన ఫ్యామిలీని కూడా బజారు కీడ్చారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామకృష్ణరాజు విపరీత పోకడల వల్లే ఈరోజు ఆయన భార్య కుమారుడు మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని నెటిజన్లు అంటున్నారు. ఇంతకాలం రఘురామకృష్ణరాజు కుటుంబం గురించి ఎవరికి పెద్దగా తెలియదు. రఘురామ కుమార్తెకు వైఎస్ఆత్మ కేవీపీ కుమారుడితో వివాహం జరిగిందని మాత్రమే తెలుసు. దివంగత వైఎస్ఆర్ చొరవ వల్లే కులాలు వేరైనా కేవీపీ రఘురామకృష్ణరాజు వియ్యంకులయ్యారని అప్పట్లో వార్తలొచ్చాయి. అంతకుమించి రఘురామకృష్ణరాజు కుటుంబం గురించి ఎప్పుడూ ఎక్కడా చర్చకు రాలేదు. రఘురామ కుటుంబం బుద్ధిగా గుట్టు చప్పుడు కాకుండా తమ జీవితాన్ని లీడ్ చేస్తోంది. రాజకీయంగా రఘురామకృష్ణరాజు ఎన్ని సర్కస్ ఫీట్లు వేస్తున్నా ఆయన కుటుంబ సభ్యులెవరూ పొలిటికల్ తెరపై కనిపించిన దాఖలాలు లేవు. అలాంటి కుటుంబాన్ని రోడ్డుపైకి వచ్చి నిస్సహాయుల్లా నిలిచేలా రఘురామకృష్ణరాజు అత్యుత్సాహం చేస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. రఘురామకృష్ణరాజు వ్యక్తిత్వం ఎలాంటిదైనా పాపం ఆయన భార్య రమ కుమారుడు భరత్ మూల్యం చెల్లించుకోవలసి వస్తోందనే సానుభూతి వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు అనేవి పరిధి దాటితే ఏమవుతుందో రఘురామకృష్ణరాజు అనుభవమే ఓ హెచ్చరికని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రఘురామకృష్ణరాజు తప్పొప్పుల గురించి పక్కన పెడితే ఆయన కోసం తల్లి కొడుకు పడుతున్న వేదన మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. రఘురామను ఇంట్లోనే కట్టడి చేసి ఉంటే బాగుండేదనే భావన తల్లి కొడుకుల్లో తప్పక కలిగి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ కె రఘురామకృష్ణరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన భద్రత పట్ల తమకు భయంగా ఉందని ఆమె చెప్పారు. రఘురామకృష్ణరాజుకి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఆమె అనటం గమనార్హం. అలాగే రఘురామకృష్ణరాజు తనయుడు కనుమూరు భరత్ కూడా అదే విధమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిని చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకుని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఫిర్యాదు చేశారు. రాజకీయాలతో రఘురామకృష్ణరాజు తిట్ల దండకాలతో ఏమాత్రం సంబంధం లేని తల్లి కొడుకు ప్రస్తుతం మనోవేదన అనుభవించాల్సి రావటం విచారకరం. తన వల్ల ఇంతమంది బాధపడాల్సి వస్తుందనే వాస్తవాన్ని గ్రహించి ఉంటే రఘురామకృష్ణరాజు కూడా నోటిని అదుపులో పెట్టుకుని ఉండేవారేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.